ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మనం 2024 మార్చి నెలలో ఉన్నటువంటి మిథున రాశి వారికి సంబంధించినటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ఈ మిథున రాశి వారికి ఈ మాసం అంతా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి, పట్టుదలతో విశేషమైనటువంటి పనులన్నీ కూడా చేస్తూ మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతూ ఆనందాన్ని పొందేటటువంటి అవకాశం ఈ మాసంలో మిథున రాశి వారికి ఉంటుంది. కాకపోతే ఈ మిథున రాశి వారికి ఈ నెలలో 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. సోదరులతో స్నేహభావంతో మెలుగుతూ గొడవలు రాకుండా ఉండేటటువంటి పరిస్థితిని కల్పించుకోవాలి. ఎందుకంటే కాస్త విభేదాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది సోదరులతో. అందరూ కూడా మిథున రాశి వాళ్ళు ఆరోగ్యంగా సక్రమమైనటువంటి మార్గంలో వెళుతున్నప్పటికీ కూడా కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఎదురవుతే గనక చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాసమంతా వీరు అంటే ఇంచుమించుగా 16వ తేదీ వరకు, మధ్య భాగం వరకు ఈ రాశి వాళ్ళు అంటే మిథున రాశి వాళ్ళు సూర్యారాధన, సూర్యుడికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం అనేటటువంటి స్తోత్రం ఉంటుంది, అది పారాయణ చేసినా విన్నా కానీ ఆ ఫలితాన్ని పొందుతారు. ఈ విషయమైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించడానికి మంచి అవకాశం వీళ్ళకి. అంతేకాకుండా ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల విషయంలో అన్ని రకాలైనటువంటి వృత్తుల వారికి, అన్ని రకాలైనటువంటి వ్యాపారస్తులకి, ప్రధానంగా ఈ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మంచి అనుకూలమైనటువంటి స్థితి. ఈ బృహస్పతి యొక్క అనుగ్రహం వల్ల మంచి కుటుంబ సౌఖ్యం, చేసేటటువంటి పనులలో మంచి లాభదాయకమైనటువంటి పరిస్థితులు, అంతేకాకుండా సహధర్మచారిణి అంటే భార్యతో ఉన్నటువంటి విషయాలు కానీ, భార్యకి భర్తతో ఉన్నటువంటి విషయాలలో కానీ అనుకూలమైనటువంటి స్థితి, సుఖంగా ఈ మాసమంతా కూడా గడిపేటటువంటి పరిస్థితి ఉంటుంది. భూగృహ వ్యాపారాల విషయాల్లో అంటే భూమి మీద ఇంటి మీద పెట్టుబడి పెట్టేవారికి అనుకూలమైనటువంటి పరిస్థితి, విద్యార్థులకి మంచి విశేషమైనటువంటి ప్రజ్ఞ కలిగి పరీక్షలలో చక్కగా నైపుణ్యాన్ని పొందుతూ చక్కగా విశేషమైనటువంటి స్థితి అంటే మంచి మార్కులు సాధించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆ రకంగా ఈ మిథున రాశి వారికి ఆర్థిక విషయానికి వస్తే కొంత అంటే రుణాలకి సంబంధించినటువంటి విషయంలో వీరికి కాస్త ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది. కేవలం ఆ ఒక్క విషయంలో మాత్రమే ఇబ్బంది కలుగుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే కొన్ని అననుకూలమైనటువంటి గ్రహస్థితులు, ఈ రకంగా వీళ్ళకి రుణాల విషయం, శత్రు రోగ రుణాలకు సంబంధించినటువంటి విషయంలో తప్ప మిగతా ఏ విషయంలో కూడా ఇబ్బందులు కనిపించట్లేదు. అంతేకాకుండా వీరికి ఈ మాసంలో ఉన్నటువంటి ఒక గ్రహ కొన్ని గ్రహస్థితుల వల్ల అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చెడు అలవాట్లు అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ధర్మ మార్గంలో నడిస్తే ఎట్లాంటి చెడ్డ మార్గంలో వెళ్ళేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మంచి గురించి ఆలోచిస్తూ అందరికీ మంచి చేయాలనేటటువంటి దృక్పథంతో ఉంటే గనక చక్కటి ఫలితాలను పొందుతారు. ఇంకా వీళ్ళకి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే సన్మార్గంలో ఉంటే అనారోగ్యమైనటువంటి విషయాలు ఏ భయం ఉండదు, అనారోగ్యానికి సంబంధించిన భయాలు ఏవి ఉండవు. కాబట్టి కొన్ని చెడు అలవాట్లు అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకునేటటువంటి పరిస్థితి కల్పించుకోవాలి. ఏ రకమైనటువంటి మార్గంలో వీళ్ళకి వెళితే ఇబ్బంది కలగదు అంటే వీరికి లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం ఒకటి, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాల వల్ల అంటే ఆ పారాయణ చేసినా ఆ స్తోత్రాలు విన్నా కానీ వీరికి మంచి ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీరికి అన్ని రకాలైనటువంటి లాభదాయకమైనటువంటి స్థితులు ఉన్నాయి.
కొన్ని కొన్ని చిన్న చిన్న పొడదుడుకులు ఉన్నప్పటికీ కూడా వీటన్నిటిని కూడా అధిగమించాలి అంటే కేవలం మనకు ఒకటే మార్గం, దైవిక మార్గం. దేవతని గనక ఆరాధన చేస్తే మనకు ఉన్నటువంటి స్థితి ఇబ్బందుల నుంచి అధిగమిస్తూ సుఖంగా జీవనాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సుఖంగా జీవిస్తూ ఉండాలనేటటువంటి ఆశీర్వచనంతో స్వస్తి.